హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ బేసిక్ ఒక సినిమాని రీ రిలీజ్ చేయడానికి ఒక పర్పస్ అయితే ఉంటుంది ఒకటి ఆ మూవీ ఫ్యాన్స్ నుంచో హీరో ఫ్యాన్స్ నుంచో డిమాండ్ ఉన్నప్పుడు ఆడియన్స్ ఒక మూవీని బాగా మిస్ అవుతున్నప్పుడు ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా అప్లైజ్ రాని అండర్ రేటెడ్ ఫిల్మ్స్ ఆర్ సాంగ్స్ బాగా ఉండే సినిమాలు ఇలా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటే తప్ప మూవీని రీ రిలీజ్ చేయరు బట్ ఈసారి వీటితో ఎలాంటి సంబంధం లేకపోయినా ఫ్యాన్ బేస్ ఏంటో చూపించడానికి అండ్ రిలీజ్ చేసామన్న పేరుకి కొన్ని రీ రిలీజ్ చేస్తున్నారు అవి ఎలానో బాక్స్ ఆఫీస్ దగ్గర చేతులు ఎత్తిస్తున్నాయి బట్ దీనికి దగ్గరగా ఒక రికార్డ్ పెట్టడానికి రెడీ అయింది ప్రభాస్ ఫిల్మోగ్రఫీ ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అండ్ ఎన్టీఆర్ వేలు సినిమాలు ఏదో ఒక రికార్డ్ పెట్టుకుంటూ రాగా రీ రిలీజ్ లో అసలు ఎలాంటి రికార్డు లేని హీరోగా ప్రభాస్ ఫిలిమోగ్రఫీ మాత్రమే ఉంది వర్షం బిల్ల రెబల్ యోగి అండ్ చత్రం వంటి చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి బట్ ఏది కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు వీటిలో యోగిని ప్రాపర్ గా రిలీజ్ చేసినా కూడా కోటి మార్క్ కూడా దాటలేదు అయితే రీ రిలీజ్ లో కూడా ఏదో ఒక రికార్డ్ ఉండాలనుకున్నారో ఏమో ఈసారి ఏకంగా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ని రీ రిలీజ్ చేస్తూ ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశారు ఏకంగా ఎనిమిది సినిమాలు ప్రభాస్ పత్రిక రీ రిలీజ్ కాబోతున్నాయి సో లేట్ చేయకుండా వాటి డీటెయిల్స్ ఏంటో క్లియర్ గా పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపిస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ ఈ అక్టోబర్ సెకన చక్ర మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే అయితే మూవీ ఫ్యాన్స్ కి కూడా పెద్దగా నచ్చే సినిమా కాకపోవడంతో రెస్పాన్స్ అయితే పెద్దగా రాలేదు ఇక ఆడవైస్ చూసుకుంటే ఈ మంత్ నైన్టీ నైన్ నా ప్రీ సెలబ్రేషన్ అంటూ సలా షోస్ ని కొన్ని చోట్ల వేత్తమని అనుకునే లోపు డిమాండ్ అనేది గట్టిగా రావడంతో ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ లో మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు అలానే ఇటు బెంగళూరులో కూడా రిలీజ్ అవుతూ ఉండగా ఓవర్సీస్ లో మూవీని ప్రతీంగర వాళ్ళు రీ రిలీజ్ చేస్తున్నారు సో థియేటర్స్ కి గానీ షోస్ కి గానీ టోకనే లేదు సో పంతొమ్మిది ఇరవై మొదలు పెట్టి ప్రపాస్ పడ్డే వరకు కూడా ఆ వీక్ అంతా కూడా షోస్ పడబోతున్నాయి అండ్ ప్రెసెంట్ బుకింగ్స్ కూడా కాస్త బెటర్ గా ఉన్నాయని ఇక చెప్పండ్ ప్రియారిటీగా రిలీజ్ అవుతున్న మూవీ మిస్టర్ రోజు ముందు అక్టోబర్ ట్వంటీ సెకండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ పర్ డే ఐదు నుంచి ఏడు వేల మధ్య టికెట్స్ సోల్డ్ అవుతున్నాయి ప్రభాస్ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఇది బెటర్ బుకింగ్స్ గా చెప్పచ్చు ఇక ఇయర్ కి ఫస్ట్ కన్ఫర్మ్ అయిన మూవీ ఈశ్వర్ ఈ మూవీని కూడా ప్రాపర్ గా ఫోర్ కే ప్రింట్ తో చాలా గ్రాండ్ గా బర్త్డే రోజు రీ రిలీజ్ చేస్తున్నారు ప్రభాస్ కి మెయిన్ రిలీజ్ కావడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సిక్స్టీ ఎయిట్ ఫీట్ కట్అట్ ను పెట్టబోతున్నారు ఇక ఫ్లాప్ అయినా ప్రభాస్ ఫ్యాన్ మూవీ ఎమోషన్ కావడంతో మరోసారి థియేటర్స్ లోకి రాబోతుంది ఈ ఫిల్మ్ ఇప్పటికే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ లో రీ రిలీజ్ ఇది సెకండ్ రీ రిలీజ్ గా చెప్పచ్చు ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా రెబల్ మూవీ ఫ్యాన్స్ కి ఫేవరెట్ కావడంతో మినిమం కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక గుజరాత్ లో మిర్చి మూవీ రీ రిలీజ్ అవుతుండగా కర్ణాటక లో ఛత్రపతి ఫిల్మ్ బెంగళూరు లో సాహు మూవీ రీ రిలీజ్ అవుతున్నాయి జస్ట్ ఒక షోకి వరకు మాత్రమే కాకుండా ఫ్యూ డేస్ వరకు కొన్ని షోస్ పడబోతుండటంతో వీటిని కూడా రీ రిలీజ్ గా చెప్పచ్చు ఇంతేకాక జపాన్ లో సాహోన్ రాధేశాం టూ ఫిల్మ్స్ కూడా రీ రిలీజ్ కాబోతున్నాయి అలా చక్రం నుంచి మొదలుపెడితే సలా మిస్టర్ రెబల్ బిర్చి ఛత్రపతి సాహురాధిషా మ్యాన్ ఇప్పటికీ సీ సెంటర్స్ లో కంటిన్యూ అవుతున్న కల్కే మూవీతో కలుపుకుంటూ ఒకే మంత్ లో టెన్ మూవీస్ థియేటర్ లో స్క్రీనింగ్ అవుతున్న ఓన్లీ హీరోగా ఒక రేర్ రికార్డ్ అయితే ప్రభాస్ పైన వచ్చింది ఇందులో ఎయిట్ మూవీస్ బర్డే కి రిలీజ్ అవ్వడం మరొక రికార్డ్ మరి వీటిలో ఏ మూవీ రీ రిలీజ్ లో హిట్ అవుతుందో గిల్లీ మూవీని ఏ మూవీ బ్రేక్ చేస్తుందో చూడాలి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి సో గాయ స్టార్ట్ ద వీడియో ప్రభాస్ మూవీస్ లో డార్లింగ్ ఆర్ బుజ్జిగాడు ఏది పడినా కూడా రికార్డ్ వస్తుందని నా ఫీలింగ్ మరి వీటిలో ఏ మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుగుతాం అప్పటివరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లావా థ్యాంక్ యూ